हेलो वेलकम बैक टू करिश्मास किचन आर्ट्स एंड क्राफ्ट नेनु मी करिश्मा ई रोज नेनु मी अंदरी कोसम सैटरडे ब्लॉग अनेदी तीसुकुनोच्चानु इंकेंदुकु आलस्यं वीडियोलोकि वेल्लिपोदामा वीडियोलोकि वेल्ले मुंदु मीरु ना चानल्नि मोदटिसारि चूस्तुन्नट्लयिते रेड कलर लो उंडेटुवंटि सब्स्क्राइब बटन प्रेस चेयंडि अलाने पक्कने उंडेटुवंटि बेल ऐकान् యాక్టివేట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ నేను పప్పు చెక్క తయారు చేస్తున్నాను పప్పు చెక్క తయారు చేయడానికి 100 గ్రాములు నేను పల్లీలు తీసుకున్నాను శనగగుళ్ళు అంటార కదా అవి నేను తీసుకొని వాటిని లో ఫ్లేమ్ లో ఒక పాన్ లో ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని దాని మీద ఉండేటువంటి పొట్టు మొత్తాన్ని కూడా రిమూవ్ చేసుకుంటున్నాను బెల్లం కూడా చిన్న ముక్కలుగా 200 గ్రాములు తీసుకున్నాను నేను 100 గ్రాములకి 200 గ్రాముల బెల్లం తీసుకున్నాను చూడండి ఇక్కడ పొట్టు మొత్తాన్ని కూడా నేను తీసేశాను పైన పొట్టు మొత్తాన్ని తీసేసి ఇలా నేను ఒక ప్లేట్ లో పెట్టేసుకున్నాను ఈ చెనగగుళ్ళు ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని మనం తీసుకున్నటువంటి బెల్లాన్ని వేసేసి కొద్దిగా వాటర్ వేసి బెల్లం పాకం అనేది రెడీ చేసుకుంటున్నాను ఇలా బెల్లం పాకం అనేది రెడీ చేసుకోవాలి మనం ఈ పప్పు చెక్క తయారు చేయడం కోసం కొంతమంది షుగర్ తో అయినా తయారు చేస్తూ ఉంటారు షుగర్ తో అయినా సరే మనం ఈ పప్పు చెక్కని తయారు చేసుకోవచ్చు నేనైతే బెల్లం తో తయారు చేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ బెల్లం అనేది ముద్రపాకం అనేది రావాలి మనకి లేత పాకం కాకుండా ముద్రపాకం వచ్చే విధంగా మనం ఈ పాకాన్ని రెడీ చేసుకోవాలి ఇలా నేను ముద్రపాకం అనేది బెల్లం తయారు చేసుకుంటున్నాను బెల్లం పాకం చూడండి ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి ఈ బెల్లం పాకం కొద్దిగా వేసేసి నేను టెస్ట్ చేస్తున్నాను అంటే పాకం ముద్రగా వచ్చిందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేస్తున్నాను చూడండి ఇంకొద్దిగా వస్తే సరిపోతుంది మనకి ఇలా నేను చూస్తున్నాను ఇలా వేసి మనం చూసినట్లయితే కొద్దిగా గట్టిగా ఉన్నట్లయితే పాకం అనేది రెడీ అయినట్టు ఆ తర్వాత పాకం రెడీ అయిన తర్వాత స్టవ్ మీద నుంచి ఆ పాన్ తీసేసి ఈ పల్లీలనేవి మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పల్లీలని ఈ బెల్లం పాకంలో వేసేసి మిక్స్ చేసేయాలి త్వరత్వరగా మనం మిక్స్ చేసుకోవాలి లేదంటే గట్టి పడిపోతుంది అందుకని చెప్పేసి నేను పల్లీలు మొత్తాన్ని వేసేసి ఈ బెల్లం పాకంలోకి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ పాకం మొత్తం కూడా ఈ చెనగగుళ్ళకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా నేను మిక్స్ చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకుంటాను మనం ఇలా కావాలంటే ఉండల్లాగైనా చేసుకోవచ్చు నేనైతే ప్లేట్ లో పెట్టుకొని చక్కలాగా చేసుకుంటున్నాను పప్పు చక్కలాగా ఇలా నేను ప్లేట్ లో పెట్టేసుకొని పీసెస్ గా కూడా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా నేను ముక్కలుగా కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఆరిపోయిన తర్వాత చాలా టేస్ట్ గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఆ తర్వాత నేను కొద్దిగా బయట వర్క్ ఉండడం వల్ల షాపింగ్ అలానే తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చి నేను వెళ్ళాను నేను ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది అంటే వాళ్ళ పాప పుట్టి ఒక 2 మంత్స్ అయ్యింది అప్పటి నుంచి నేను వెళ్ళటం కుదరలేదు ఎందువల్ల అంటే ఈ కొంచెం మనకి పరిస్థితి అనేది బాలేదు కదా అందుకని చెప్పేసి బయటికి వెళ్ళకపోవడం వల్ల తనని చూడడానికి వెళ్ళలేకపోయాము అందుకని మేము ఎలాగో బయటికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి పాపను చూసాం పాప చూడండి చాలా క్యూట్ గా ముద్దుగా ఉంది కదా మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా తనకు అందించండి చాలా హ్యాపీ చేసింది ఆ పాపను చూడగానే ఆ తర్వాత షాపింగ్ కి వెళ్ళాం మేము షాపింగ్ ఆషాడం షాపింగ్ చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి కదా అసలు సారీస్ మీద నేను షాపింగ్ కి వెళ్ళాను ఇక్కడ చూడండి చాలా మంచి వెరైటీస్ లాట్ ఆఫ్ డిజైన్స్ లాట్ ఆఫ్ కలర్స్ లో మనకి సారీస్ అనేవి ఉన్నాయి చాలా మంచి సారీస్ ఉన్నాయి పట్టు సారీస్ అలానే ఫ్యాన్సీ సారీస్ వర్క్ సారీస్ అలానే డిజైనర్ సారీస్ వాషబుల్ సారీస్ అలానే డ్రెస్సెస్ చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి అసలు నేనైతే మొత్తం చూశాను కొన్ని తీసుకున్నాను కూడా అవి ఏమేం తీసుకున్నాను అనేది నేను నెక్స్ట్ ఇంకొక వీడియో అనేది చేస్తాను ఎందుకంటే లెంగ్త్ ఎక్కువైపోయింది అనేసి నేను ఈ వీడియోలో చూపించట్లేదు ఇక్కడ షాప్ లో ఏమేమైతే కనిపిస్తున్నాయో అంటే ఏమేమైతే సారీస్ ఉన్నాయో మీకు జస్ట్ కొన్ని చూపిస్తున్నా నేను చూడండి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇక్కడ మంచి మంచి డిజైన్స్ అలానే ఫ్యాన్సీ సారీస్ ఒకసారి ట్రై చేయండి ఆషాడం ఆఫర్స్ మంచిగా జరుగుతున్నాయి ఇక్కడ చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి చూడండి సారీస్ కొన్ని మీకు చూపిస్తున్నాను ఐడియా ఉంటుంది కదా అందుకోసం మీకు చూపిస్తున్నాను ఈ సారీ చూడండి చాలా బాగుంది కదా గోల్డ్ కలర్ అలానే మెరూన్ కలర్ తో బోర్డర్ ఇచ్చారు మొత్తం ఓపెన్ చేయించి మీ కోసం చూపిస్తున్నాను ఈ సారీ అనేది చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయండి లో కాస్ట్ లోనే మనకి మంచి మంచి సారీస్ డ్రెస్సెస్ టాప్స్ అలానే మంచి మంచి రెడీమేడ్ బ్లౌజెస్ కూడా మనకి కలెక్షన్ అనేది వచ్చింది ఇక్కడ చూడండి చాలా వెయిట్లెస్ గా ఉండే ఫ్యాన్సీ టైప్ సారీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి
చాలా మంచిగా ఉన్నాయి కలెక్షన్. ఆ తర్వాత షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాం. చూడండి ఇంటికి వచ్చిన వెంటనే మేము ఎలాగో లక్కీగా మేము ఇంటికి వచ్చిన తర్వాత రెయిన్ పడుతుంది. చాలా చల్లగా ఉంది చూడండి వాతావరణము. మీకు వర్షం చూపిస్తున్నాను. పెద్ద వర్షం పడింది. ఎలాగో మేము ఇంటికి వచ్చిన తర్వాత ఈ వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. హ్యాపీ దానికి. చాలా బాగుందండి వెదర్ అసలు చూడటానికి చాలా చల్లగా అనిపించింది. ఈ టైంలో మనం వేడి వేడిగా ఏమన్నా తింటే చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి మేము ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసాము. చాలా ఎంజాయ్ చేసాము మేము ఈ డే అనేది. ఓకే ఈ వీడియో అనేది మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, అంతేకాకుండా మీరు నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.